వ్యవస్థలను చూస్తే కొన్ని కొన్నిసార్లు నిజంగానే భలే ముచ్చటిస్తుందబ్బా. సీరియస్లీ ఏ విషయంలోనైనా చూసుకోండి, తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా చెత్త విమర్శలు చేసి ఆ తర్వాత వారం 10 రోజులకి దాని మీద సిట్టి నియమించి ఆ కేసు సుప్రీంకోర్టుకు చేరితే సుప్రీంకోర్టు 5 మందితో కమిటీ అని మళ్ళీ ఎవరి మీద అయితే విచారణ చేయాలో ఆయన కింద పనిచేసే వాళ్ళని ఇద్దరిని పోలీసు ఇద్దరిని ఆ టీంలో పెట్టి విచారణ చేయిస్తారట. అదేమైనా అర్థం పడుతుందా? ఆ విచారణకు టైం బాగుంది లేదట. అర్థం పడుతుందా? ఏమైనా ఇది అసలు విచారణ మొదలైందా? ఆ సభ్యులు ఎవరు? రాష్ట్రం ఇద్దరిని పంపించింది, మిగతా వాళ్ళు ఏరి అసలు ఎక్కడ? అసలు రాష్ట్రం పంపించిన వాళ్ళు అప్పటి వరకు ఇక ఈ చంద్రబాబు గవర్నమెంట్ నియమించిన సిట్ కమిటీలో కీలకమైన వాళ్ళు. ఆ సిట్ విచారణ వద్దనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, మళ్ళీ వీళ్ళని పెట్టారు అక్కడే. ఇది ఇదేం విచిత్రం. ఇక్కడ కూడా చూడండి, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ప్రధాన సూత్రధారి చంద్రబాబు నాయుడు గారు, ఆయనే కదా అందులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండి మళ్ళీ ఆరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకొని బయటకు వచ్చింది. చంద్రబాబు గారే కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కింద ఉన్నటువంటి సిఐడి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు దాని మీద ఆయనతో సమీక్ష నెక్స్ట్ రివ్యూ చేస్తారట. రివ్యూ చేసి ఏం చేస్తారు? అంతకుముందు పెట్టిన కేసులు తప్పు, ఈ కేసులు ఫాల్సు అని చెప్పి ఆ కేసులు మళ్ళీ వెనక్కి తీసుకుంటారు. ఆయన మీద పెట్టిన కేసులు ఆయనే సమీక్ష చేసుకుంటారా? ఆయనే రివ్యూ చేసుకుంటారా? దానికి సిస్టంలు ఒప్పుకుంటాయా? ఒప్పుకోనక్కర్లే, బలహీనం చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇప్పుడు అదే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఆసక్తికర పరిణామం ఏంటి? మొన్నటికి మనం చూసాం, మనం సుమన్ బోసు మరో కన్వేల్కర్కి సంబంధించినటువంటి ఆస్తులు ఈడీ అటాచ్ చేసింది. ఎందుకని? వాళ్ళు విదేశాలకు ఈ యొక్క డబ్బంతా కనుక హవాలా మార్గంలో అంటే విదేశాలకు తరలించారు, మళ్ళీ రప్పించారు. సో ఆ విదేశాలతో లింకులు ఉన్నాయి, బయటకు పంపించి మళ్ళీ తీసుకొని వచ్చారు అని చెప్పి వాళ్ళ ఆస్తులు అటాచ్ చేశారు. వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి. అందుకని చెప్పి ఇంతకుముందు వాళ్ళు విదేశాలకు వెళ్ళని కూడా వాళ్ళ పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు. అయితే తాజాగా ఏం చేసింది? అయ్ సిఐడి ఇప్పుడు సారీ ఇప్పుడు సిఐడి ఉంది చంద్రబాబు కింద, వాళ్ళు అసలు ఛార్జ్షీట్ వేయట్లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కింద. సో ఆ టెక్నికల్ అంశాన్ని చూసుకొని హైకోర్టు ఏం చేసింది? మీరు అసలు ఛార్జ్షీట్ కానీ వేయట్లేదు, మీరు ఉద్దేశపూర్వకంగానే దీన్ని అసలు డిలే చేస్తున్నారు అని చెప్పి ఆ సుమన్ బోస్ విదేశాలకు ఎవరైతే ఏమంటారు హవాలా మార్గంలో డబ్బులు తరలించారో అని ఈడీ ఆస్తులు సీజ్ చేశారో, ఆ సుమన్ బోసు పాస్పోర్ట్ సరెండర్ చేశారు కదా ఇంతకుముందు, ఆ పాస్పోర్ట్ ఆయనకి ఇచ్చేయండి, ఆయన విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి తీర్పు చెప్పారు. ఏముంది ఇక్కడ కేసు? చంద్రబాబు గారు సమీక్షించుకుంటారట, ఆయన మీద కేసులు ఆయనే, తర్వాత అవి తీసుకుంటారు. దాని విదేశాలకు డబ్బు తరలించేశారు అని చెప్పి ఈడీ ఈ ఆస్తులు అటాచ్ చేసింది. ఇప్పుడు ఆయన మళ్ళీ విదేశాలకు పోయే అనుమతి, విదేశాలకు పోయి అక్కడికి పోయి ఇంకేమన్నా ఉన్న సాక్ష్యాలను వాటిని వీటిని చెరిపేస్తే ఏం చేయాలి? మనమే ఎవరిని తప్పు పట్టట్లే, ఎక్కడ ఇది కరెక్ట్గా ఎక్కడ సిస్టమ్ నడుస్తుంది అంటున్నా? సిస్టమ్ ఎక్కడ కరెక్ట్ నడుస్తుంది? భలే ఉందా అనిసంగా ఏమంటామంట కానీ. ఇంకా అంతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గోవింద గోవింద ఏముంటుంది అది ఇంకా. సో అది కేంద్ర సంస్థలకు ఇవ్వండి విచారణ, చంద్రబాబు మీద కేసు చంద్రబాబు ఎట్లా విచారించుకుంటారు అని చెప్పి ఒక తిలక్ అనే ఒక అతను ఒక న్యాయ ఒక జర్నలిస్టు పాత్రికేయుడు సంపాదక అంటే ఆయన సంపాదకుడు ఆయన హైకోర్టులో కేసు వేశారు. అది ఎప్పుడు కావాలి తీర్పు? ఎప్పుడు విచారణ జరగాలి? ఇంకా 5 ఏళ్ళు పడుతుందేమో, ఆ పాటికి కేసులు అనే కనుక ఎత్తే పడతాయి. అసలు కేసులే లేవు కదా ఇంకా కేంద్ర సంస్థలకు ఏంది అంటారు మధ్యలో ఇంకా వీళ్ళు ఎంటర్ అయ్యి ఏమో కానీ అండి.